హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో మొక్కలకి వచ్చే ముఖ్యమైన ప్రాబ్లంలో ఒకటైన ఈ ఆకుముడత గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎలా నివారణ చేసుకోవాలి దేంతో ఏం చేస్తే ఇది పోతుంది ఎప్పుడెప్పుడు దీన్ని స్ప్రే చేయాలి ఇవన్నిటి గురించి నేను చెప్తాను ఇది తయారు చేసుకోవటానికి కూడా ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా నేను చెప్తాను మీకు మీరు చివరి దాకా స్కిప్ చేయకుండా చూస్తేనే నేను చెప్పే టిప్స్లన్నీ మీకు బాగా అర్థమవుతుంది మర్చిపోకుండా ఉంటారు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోలన్నీ ముందుగా మీరు చూడవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సరే ఇంక వీడియో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం బోలెడు మొక్కలు వేసుకుని ఉంటాము గార్డెన్లో వాటికి చిన్న చిన్న చిన్నదేంటి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వీటి వల్ల ఏమవుతుందంటే మన మొక్కల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి మనం అది వేయడమే వదిలేస్తాము అందులో ముఖ్యంగా ఇది ఒకటి ఏది మిర్చి లేకపోతే మన టొమాటోస్ వీటికి అన్నిటికీ వచ్చే ఆకుముడత గురించి చాలా మందికి తెలియదు అది ఎందుకు వస్తుంది అని తెలియదు వస్తే ఏం చేయాలని తెలియదు ఏదో ఒక వీడియో చేస్తారు పై పైన కొన్ని టిప్స్ చేయబోతారు కాకపోతే అది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఎందుకంటే ఈ ఆకుముడత అనేది ఒక వైరస్ ఇది ఒక మొక్కకు వచ్చిందంటే వేరే మొక్కలకి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఇది గాలి ద్వారా పోతుంది ఇంకా నుంచి పోతుంది ఇంకా తర్వాత మనం ఒక మొక్క నుంచి ఒక మొక్కకి మనం కట్ చేస్తూ ఉంటాం కదా అప్పుడు కత్తెర ద్వారా కానీ ఇలాంటి అన్నిట్లో అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇది చాలా మటుకు మట్టిలో కూడా ఉండిపోతుంది దానివల్ల మన పై పైన చేస్తే అవి సమూలంగా పోదు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది మనం అన్ని రోజులు చూసుకున్న కష్టపడిందన్నీ వేస్ట్ అయిపోతుంది ఇది ఎక్కువ మటుకు మనకి ఎండ వర్షాకాలంలోనే కనిపిస్తూ ఉంటుంది అందు గురించి నేను కొన్ని వీడియోస్ మీకు చేసి చూపిస్తాను ఈ ఆకుముడత కానీ వేరే కొన్ని చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా మొక్కలకి వాటన్నిటికీ నేను కొన్ని వీడియో చేసి మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీరు ఇలాగే చూస్తూ ఉండండి ఓకే ఇప్పుడైతే ఆకుముడత వచ్చింది దీన్ని ఎలా నివారణ నివారించుకోవాలి అనేది ముందుకు చూద్దాం మనం ఇప్పుడు ఆకుముడత కనిపించగానే అంటే మీకు అది ఆకులన్నీ కర్లు అయిపోతుంది కాస్త ముద్ద ముద్దగా అయిపోతుంది అనిపించగానే అలాంటి ఆకులు కానీ చిగుళ్ళు కానీ ముందు కట్ చేసి దూరంగా పడేసేయండి ఎక్కడ గార్డెన్ దగ్గర వేయకండి ఇంకా తర్వాత మీరు చూడలేదు ఎక్కువ వచ్చింది ఏం చేయాలనుకున్నప్పుడు దాన్ని ఇలా మీరు మొత్తానికి ప్రూన్ చేసేసేయండి ప్రూన్ చేసింది చాలా అది సరిపోదు దాని ఆకులన్నీ తీసేసేయండి అలాగే ఒక రెండు ఇంచుల వరకు మట్టి కూడా తీసేయండి నేను ఇందాక చెప్పినట్టు మట్టి నుంచి కూడా అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇంకా ఈ వైరస్ మట్టిలో కూడా ఉండి మళ్ళీ ఆ మొక్కల చెగులు వచ్చినప్పుడు అది మళ్ళీ వస్తుంది సో ఇది మట్టి తీయడం కూడా ఒక ముఖ్యమైనది ఒకటి గుర్తుంచుకోండి ఓకే ఇంకా తర్వాత ఏం చేయాలంటే వన్ గ్లాస్ పెరుగు అంటే పెరుగుని మనం యూస్ చేసింది ఎందుకు నేను చెప్పట్లేదు అంటే ఫ్రిడ్జ్లో పెడతాం కదా దానివల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న మంచి గుణాలన్నీ ఫ్రిడ్జ్లో చల్లదనానికి చనిపోయి ఉంటుంది అందు గురించి మనం తోడు పెట్టుకొని ఒక పెరుగునే తీసి పెట్టుకుందాము ఆ పెరుగు ఒక నాలుగు రోజులు అయిన తర్వాత ఇలాంటి కవ్వతో చిలకాలి అంటే దయచేసి మిక్సీలో వేయకండి మిక్సీలో వేయడం వల్ల ఏమవుతుందంటే మిక్సీ వేడికి అందులో ఉన్న మంచి గుణాలు పోతాయి సో దానివల్ల మీరు ఏం చేయాలంటే కవ్వతో చిలక చిలకండి అది లేదంటే ఒక బాటిల్ వేసి కాస్త బాగా ఇచ్చేస్తే చిలక ఇచ్చేస్తే కదిలిస్తే ఏమవుతుందంటే దాంట్లో మంచిగా పెరిగిపోయి మజ్జిగ అవుతుంది బాగా పుల్లటి అయిపోయిన తర్వాత ఒక ఒక ఎనిమిది పది వెల్లుల్లి తీసుకోండి వెల్లుల్లిపాయలు తీసుకోండి దీన్ని మెత్తగా దంచండి మీకు దంచడానికి వీలు లేదు అంటే మిక్సీలు వేసుకోండి ఇంకేం చేయలేము కదా దంచితే చాలా మంచిది లేకపోతే మనం దాన్ని మిక్సీలు వేసి బాగా మెత్తగైన తర్వాత ఈ పుల్లటి మజ్జిగలు కలిపి ఒక ఇంకొక టూ త్రీ డేస్ పెట్టాలి పుల్లటి మజ్జిగలు ఇది కలిపిన తర్వాత టూ త్రీ డేస్ పెట్టండి తర్వాత అది ఉందో దానికి ఒక ఐదు వంతులు నీళ్ళు పోయండి అంటే ఇప్పుడు ఒక గ్లాస్ మీకు దగ్గర మజ్జిగ ఉందనుకోండి వెల్లుల్లి కలిపి మజ్జిగ ఉంటే ఇంకొక ఐదు గ్లాస్ నీళ్లు కలిపి దాన్ని స్ప్రే చేయాలి ఎలా స్ప్రే చేయాలనేది కూడా చాలా ముఖ్యము చాలామంది ఏం చేస్తారంటే స్ప్రే చేయడం అనగానే పై పైన కొంచెం స్ప్రే చేసేస్తారు దీనివల్ల మొక్కలకి అంటుకున్న రోగాలు పోవు దానికి బాగా అది స్నానం చేసినట్టుగా ఉండాలంటే పైనుంచి కింద దాకా ఆకులు వచ్చింది ఆకులు ఏమైనా ఉంటే దాని అడుగున కూడా వేయాలి ఎంతో కొంత మట్టిలో పడినా కూడా ఏం ప్రాబ్లం లేదు దీనివల్ల నెక్స్ట్ వచ్చే చిగుడు చాలా బాగా వస్తుంది కానీ మీరు ఒక్కసారి ఇయ్యగానే అది తగ్గిపోతుందేమో అనుకోకండి అస్సలు తగ్గిపోదు అది మొత్తం చిగుళ్ళన్నీ కట్ చేసి ప్రూన్ చేసిన తర్వాత వేస్తే కొంచెం తగ్గుతుంది లేకపోతే మళ్ళీ రావటానికి ఛాన్స్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా సరే తర్వాత ఇంకొక చిట్కా చూడండి మన ఇంట్లో ఏదైనా రాగి చెంబులు కానీ రాగి సామాన్లు కానీ ఏదైనా ఉంటే కనుక ఒక రాగి నాణ్యాలు కానీ ఏదైనా ఉంటే ఇది చే చిట్కా చేయటానికి చాలా ఈజీగా ఉంటుంది రాగి చెంబులైతే అందరింట్లో ఉంటుంది అనుకుంటున్నాను రాగి గ్లాసు రాగి చెంబు ఇలాంటి ఏదైనా కానివ్వండి అందులో నిన్న నీళ్లు పోసి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంచేసేయండి అలాగే అది ఏమవుతుందంటే ఆ రాగి చెంబులో ఉన్న రాగి గుణము ఆ నీళ్ళలో కలుస్తుంది ఈ దీన్ని మనం స్ప్రే చేయడం వల్ల మొక్కలకి అంటుకున్న ఈ రా ఆకుముడత అనేది చాలా ఈజీగా పోతుంది తర్వాత ఈ రాగి చెంబులో ఉన్న నీళ్లు కూడా వన్ అంటే ఒక చ ఒక గ్లాస్ నీళ్లు ఉంటే ఇంకొక గ్లాస్ నీళ్లు కలపండి సరిపోతుంది ఎక్కువ నీళ్లు కలిపే అవసరం ఏం లేదు కొంచెం పలచగా చేసి దాన్ని మన మొక్కలకి స్ప్రే చేయాలి ఒకటి మాత్రం గుర్తించుకోండి ముందు చెప్పిన టిప్స్ కావచ్చు లేకపోతే రాగి చెంబు టిప్స్ కావచ్చు ఆకుముడత ఉన్న మొక్కలకి తగ్గదు ఆకుముడత వచ్చిన మొక్కలను ఉన్న చిగుళ్ళన్నీ కట్ చేయాలి ఆకులన్నీ కట్ చేసేసాలి అప్పుడే పని చేస్తుంది చాలామంది ఏం చేస్తారంటే ఆకుముడత వచ్చింది కదా దాని మీదనే స్ప్రే చేస్తారు దాని మీద స్ప్రే చేస్తే ఏమీ ప్రయోజనాలు ఉండవు ఆకులన్నీ తీసేసేయాలి అది వచ్చి చిగుళ్ళన్నీ కట్ చేస్తేనే మనకు పని చేస్తుంది ఈ ఆకుముడత అనేది తీగ జాతులు రావచ్చు లేకపోతే వంగ మొక్కలు రావచ్చు బెం బెండ మొక్కకు రావచ్చు ప్రతి మొక్కకి రావచ్చు కానీ టిప్స్లు మాత్రం సేమ్ ఇలాగే చేయాలి ఒక మొక్కకు ఒక రకంగా ఒక మొక్కకి ఒక రకంగా ఏం లేదు ఇంకొకటి మీరేమైనా పాట్లో అది పెట్టి ఉన్నప్పుడు మీకు వస్తే ఆ పాట్ని కాస్త దూరంగా పెట్టండి అంటే వేరే మొక్కలకి అంటుకునేటట్టుగా పెట్టకండి దీనివల్ల ఒక మొక్కకి వచ్చింది ఇంకొక మొక్కకు వస్తుంది ఇంకొకటి అన్ని ఇప్పుడు ఒక మిర్చి ఒక పది మొక్కలు ఉన్నాయనుకోండి అన్నీ ఒకే దగ్గర పెట్టకండి అక్కడొకటి ఇక్కడొకటి అక్కడొకటి ఇక్కడొకటి పెట్టండి వంగ మొక్క కావచ్చు లేకపోతే టమాటో కావచ్చు ఈ టిప్స్ మీరు ఫాలో అవుతే ఏమవుతుందంటే మీ మొక్కలకి ఏదైనా అనుకోకుండా మీకు ఆకుముడత వచ్చినా కూడా అప్పుడు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి స్ప్రెడ్ అవ్వదు ఇది నేను ఈరోజు చెప్పాలనుకున్న పాయింట్స్ మీకు నచ్చింది అనుకుంటాను ఇంకేమైనా డౌట్స్ వస్తే నన్ను కామెంట్లు అడగండి నెక్స్ట్ మన మంచి వీడియోలో మేము ముందు వస్తాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే నలుగురు సా షేర్ చేయండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్